నాకొద్దు. ఎందుకొద్దు? చాక్లెట్ అంటే నీకు ఇష్టం కదా. ఇష్టమే, చాక్లెట్లు అంటే ఇష్టమే, కానీ నువ్వు తెచ్చావు కాబట్టి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు కదా, అందుకు. ఇంకెప్పుడు నా కోసం చాక్లెట్ తీసుకురాకు. నేను తనకి ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నాను, తను నాకంత దూరం అవ్వాలనుకుంటుంది. అందుకే నేను చేసే ప్రతి పనిని తప్పుపడుతుంది, నా మీద కోపం తెచ్చుకుంటుంది. ఏదో ఒకటి చేసి తన కోపాన్ని పోగొట్టి నా మనసులో మాట తనకి తెలిసేలా చేయాలి. ఎలా? సింధు, ఏంటన్నయ్యా? కూర్చో. ఇవాళ థర్స్డే కదా? అవును. నైట్ థర్స్డే గేమ్ ఆడుతున్నాం కదా? అవును. ఎందుకు ఆడమన్నయ్యా? ప్రతి వారం ఆడతాం కదా. ఇవాళ ఏం ప్లాన్ చేశారు గేమ్లో? ఏం చేస్తే బాగుంటుందన్నయ్యా? దంచర్ ఆట్స్ ఆడదామా? అలాగే అన్నయ్య, దంశల్ ఆట్సే ఆడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దంశల్ ఆర్ట్స్ ఆడదామంటే అంత ఎక్సైట్ అవుతున్నాడేంటి అన్నయ్య. ఓకే. ఏంటి వెతుకుతున్నావు? చాక్లెట్ ఏమైందా అని. డస్ట్బిన్ లో పడేసా? డస్ట్బిన్ లోనా? అవును. నీ మీద కోపం చాక్లెట్ మీద చూపించటం ఎందుకని? ర్యాపర్ డస్ట్బిన్ లో పడేసి చాక్లెట్ నా నోట్లో పడేసా. చాక్లెట్ తీసుకురాకు, తెస్తే చాక్లెట్లు తీసుకురా. నన్ను అడిగితే భోజనం సూపర్. భోజనం చేశాక హాయిగా అలా ఆరు బయట కూర్చుని చల్లని గాలు పాత పాటలు వింటుంటే భలే బాగుంటుందిరా. పెద్దనా, మర్చిపోయారా? ఈరోజు గురువారం కదా, ఈరోజు యాక్టివిటీ ఏంటి? ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా, హార్మోని తీయడం, చక్కటి పాట పాడటం, మీ అందరికి వినోదాన్ని అందించడం. వద్దు వద్దు. అబ్బాబు నాన్న, మీరొక్కరే పాడటం, అందరూ వినడం కాదు నాన్న. ఈరోజు అందరం పాడితే బాగుంటుంది కదా. సింధునే చెప్పింది. ఈరోజు యాక్టివిటీ ఏంటంటే డంషల్ ఆర్ట్స్. దంశల్ ఆర్ట్స్ అంటే తెలుసు కదా? వెయిట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నాకంటే ఎక్కువ బాగా అభి అన్న చెప్తాడు. రా అన్నయ్యా,
ఇలా ఇరికించి వింటే మీ మీ పార్ట్నర్స్ అందరితో మీరు గేమ్ ఆడాలి. ఒకరు మైమ్తో అంటే మాట్లాడకుండా యాక్ట్ చేసి చూపించాలి. మీ పార్ట్నర్ దాన్ని గెస్ట్ చేయాలి.